ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు మరో ప్రత్యేకత అనఘా వ్రతం. దీని ప్రత్యేకత, విశిష్టత, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తువంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళ పక్షం. ఈరోజు తిథి బహుళ చవితి. ఉదయం 8:24 వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర. రాత్రి 8:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శనిచంద్రుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలలో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు. మానసిక వ్యాకులతలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ న్యాయపాత వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. శారీరక రుగ్మతలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక ధైర్యం కూడా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి ధైర్య సాహసాలు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత, గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడుతుంది. అనుచిత పరిస్థితులు విద్యార్థులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారుతాయి. రాజకీయ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఒత్తిడులు పెరుగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు పెరుగుతాయి.
ఆందోళనకర పరిస్థితులను నియంత్రించలేకపోతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అవకతవకలు గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది, అనుకూల పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు న్యాయవాద వృత్తి వారికి సమస్యలుగా మారుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు గృహ విషయాల్లో అనుకూలత ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు ఉపాధ్యాయ వృత్తి వారు సమాధానాలు, పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విరోధాలు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి హరించాలి. నూతన కార్యక్రమాలు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అనుకోని సంఘటనలు విఘ్నాలను కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ఇంపును కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో కన్నా పెరిగేటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. గృహ విషయాలు మహిళలకు అనుకూలిస్తాయి.
చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారు అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు, కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆకస్మిక వివాదాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా సమాంతరంగా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరావు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉన్నప్పటికీ ఆర్థిక విధి విధానాలు కూడా కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను చవి చూస్తారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యా ప్రయత్నాలు విద్యార్థులకి లోపిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థిక పరంగా కొనసాగుతుంది. సంతోష వార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. విఘ్నాలతో కూడినటువంటి విషయాలు వ్యాపారంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యాపరంగా విద్యార్థులకి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు, శ్రమతో కూడినటువంటి విషయాలు కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో అవరోధాలు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిలో తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. సూక్ష్మత తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అపోహల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు విముఖతకు దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సుసాధ్యపడతాయి. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విఘ్నాలు చవి చూస్తారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అంతిమ విజయాలు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. శత్రుభీతి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి శుభ పరిణామాలు వేగవంతంగా కలగాలని, గృహ విషయాలు అనుకూలించాలని, భూ సంబంధిత లావాదేవీలు, ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఏర్పడాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. అనఘా అంటే పాపరహితమైనది అని అర్థం. అనఘాదేవిని ఆరాధించిన వారికి గత జన్మలో చేసిన పాపములు, ఈ జన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములు దహించుకుపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దత్తాత్రేయుని శక్తి రూపమే అనఘాదేవి అని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒక్క దత్తాత్రేయుని ఆరాధించడం కన్నా ఆయన శక్తి స్వరూపమైనటువంటి అనఘాదేవి సహితుడైన దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అనఘావ్రతాన్ని ఆచరించడం ద్వారా కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి అనుగ్రహం పొంది వేలాది సంవత్సరాల పాటు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. త్రేతాయుగంలో దశరథుడు, శ్రీరాముడు కూడా అనఘాదేవి వ్రతాన్ని చేసినట్లుగా పురాణ గ్రంథాలలో చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో ధర్మరాజు చేత ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేయించడం ద్వారా ధర్మరాజు కౌరవుల మీద విజయం సాధించాడు. ప్రతి నెలలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గత జన్మ పాపకర్మల కారణంగా మానవులు ఎదుర్కొనేటటువంటి కష్టాలు పోగొట్టే శక్తి ఈ అనఘాష్టమి వ్రతానికి ఉంటుంది. అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించాలని భావించేవాళ్ళు ముందుగా అనఘాదేవి, దత్తాత్రేయుల విగ్రహాలను పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలా వీలు కాని పక్షంలో అనఘాదేవి సహిత దత్తాత్రేయుడి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోవాలి, లేదా అనఘాదేవి దత్తాత్రేయ యంత్రరూపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటాన్ని లేదా విగ్రహాలను లేదా యంత్రాన్ని ఒక పీట మీద ఉంచి అక్కడ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, చందనము, అక్షింతలు సమర్పించి రకరకాల పుష్పాలతో అనఘాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఆ తర్వాత అనఘాదేవి అనుగ్రహం కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అనఘాష్టమి వ్రతం పూర్తవుతుంది. ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, అలాగే వివాహపరమైనటువంటి సమస్యలన్నీ అధిగమించవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆకాశము నాకు గురువు. ఎందుకని అంటే ఆకాశము ఖండము కాదు, ఆకాశము ముక్కలవడం అన్నది ఉండదు. ఆకాశ్ అంటేనే అంతటా వ్యాప్తమైనది అని. అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆకాశం ఎలా ముక్కలు కాదో ఆత్మ అఖండము, ఆత్మ ముక్కలు కాదు, అంతటా ఉంటుంది. నేను చెంబట్టుకొచ్చి ఇలా పెట్టాను అనుకోండి, ఆ లోపల ఖాళీగా ఉందే, అందులో అది ఘటాకాశం. నేను గదిలోకి వెళ్ళాను అనుకోండి, ఆ గదిలో ఉన్నది మఠాకాశం. అలా కనపడుతోందేమో కానీ మళ్ళీ గోడలు తీసేస్తే అనంతాకాశం. ఆకాశము ఎప్పుడు అనంతమే, అంతటా నిండి ఉంటుంది. అందుకే దానికి విష్ణుపథం అని పేరు. అటువంటి అనంతమైనటువంటి ఆకాశము అఖండమై ఉన్నట్టే ఆత్మ కూడా అఖండమై ఉంటుంది అని నేను ఆకాశమును చూసి ఆత్మతత్వాన్ని ఎరిగాను. అందుకని నాకు ఆకాశము గురువు అన్నారు. అలాగే నాకు సముద్రము గురువు అన్నారు. సముద్రం ఎందుకు గురువు అంటే వర్ష ఋతువులో ఎన్నో నదులు పొంగి పొంగి ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. ఇన్ని నదులకు వరదలు వచ్చాయి, ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అంగుళం కూడా సముద్రం పొంగదు. ఎండాకాలం వస్తే, రోహిణీకార్తి వస్తే ఎక్కడెక్కడ చెరువులు నదులు అన్నీ ఎండిపోతాయి. అన్నీ ఎండిపోయాయని సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం ఒక్క అంగుళం తగ్గదు. వర్షాకాలంలో అంగుళం పెరగదు, ఎండాకాలంలో అంగుళం తరగదు. అంత నీరు వచ్చినా ఒకలాగే ఉంటుంది, అంత నీరు తీసేసినా రోహిణీకార్తిలో అలాగే ఉంటుంది, రెండిటి ఎందు అలాగే ఉంటుంది. ఇన్ని వచ్చి చేరాయి కదా, ఇన్ని ఏర్లు పొంగాయి, నదులు పొంగాయి, అన్నీ వచ్చి తనలో కలిసిపోయాయి అని చెప్పి తనలోనే దాచుకోవడం సముద్రానికి రాదు. ఈ చేత్తో పుచ్చుకుంటుంది, ఈ చేత్తో ఇచ్చేస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు పొంగినటువంటి నదులలో ఉన్నటువంటి నీరంతా తాను పుచ్చుకుంటుంది. వేసవి కాలంలో
మళ్ళీ ఆవిరి అయిపోయి ఆ నీరంతా మేఘాలైపోయి వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్ళి పట్టణాల్లో గ్రామాల్లో నగరాల్లో మళ్ళీ తీయటి నీరుగా భూమి మీద వర్షంగా పడిపోతుంది. ఎంత పుచ్చుకుందో అంత తిరిగి ఇచ్చేస్తుంది. పుచ్చుకున్నప్పుడు నాదన్న భావన లేదు, ఇచ్చేసినప్పుడు పోయిందన్న బెంగ లేదు. పుచ్చుకోవడం ఇవ్వడం రెండింటికి మధ్యలో తాను సాక్షి మాత్రంగా ఉంటుంది. పొంగు లేదు, కుంగు లేదు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర అంటాడు భక్తియోగంలో పరమాత్మ. సముద్రాన్ని చూసి నేను నేర్చుకున్నాను, అదొక గురువు నాకు అన్నారు. సముద్రము గురువు, సూర్యుడు గురువు. సూర్యుడు మహానుభావుడు. సూర్యుడు ఎంత నీటినైనా పీలుస్తాడు, మళ్ళీ అంత నీటిని ఇచ్చేస్తాడు. ఆయన లాగగలడు, ఇవ్వగలడు. సమస్త కర్మలకు సాక్షి. ఏ ఉద్వేగమును పొందడు. ఇవ్వవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి మనుష్య దేహాన్ని పొంది కూడా పాపకర్మ చేస్తున్నవాడి ఎందు అలాగే సూర్యరశ్మిని ఉంచుతాడు, పుణ్యకర్మ చేస్తున్నవాడి ఎందు అలాగే ఉంటాడు. నీటిని లాగడంలోనూ అంతే, నీటిని ఇవ్వడంలోనూ అంతే. దేని చేత తను ఉండవలసిన సహజ స్థితిని కోల్పోకుండా అలాగే ప్రకాశించగలగడం సూర్యుని యొక్క గొప్పతనం. సూర్యుడంటేనే భాస్కర, భా అంటే కాంతి, కాంతి పుంజముగా వెలుగుతూ ఉంటాడు. అలా వెలగగలిగినటువంటి ఆ తత్వం ఏ విధంగానూ కూడా ప్రభావితం కాకపోవడం ఆ సూర్యుడిని చూసి నేర్చుకున్నాను.